The Lord Jesus Christ is inviting people to be his disciples. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వారిని శిష్యులుగా ఉండడానికి మారడానికి పిలుస్తున్నారు. హీ ఈస్ నాట్ ఆస్కింగ్ పీపుల్ టు అడ్మైర్ హిమ్. ఏదో ఆయన్ని చూచి భ్రమించిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. సో హీ ఈస్ ఆస్కింగ్ పీపుల్ టు ప్లీజ్ డిసైపుల్స్. ఆయన వారి తన జనుల్ని ఏమడుగుతున్నాడంటే శిష్యులుగా మీరు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. హీ ఈస్ నాట్ హ్యాపీ విత్ ద పీపుల్ బీయింగ్ బిలీవర్స్. ఆయన కేవలం విశ్వాసులుగా ఉండడాన్ని బట్టి సంతోషించేవాడు కాదు. హీ వాంట్స్ దెమ్ టు బీ హిస్ డిసైపుల్స్. ఆయన వారిని శిష్యులుగా మారాలని కోరుకుంటున్నాడు. సో యూ టర్న్ టు జాన్ చాప్టర్ 8. యోహాను సువార్త 8వ అధ్యాయానికి మనం తిరిగినట్లయితే వర్స్ 31. యోహాను సువార్త 8వ అధ్యాయము 31. సో జీసస్ వాస్ సేయింగ్ టు దోస్ జూస్ హూ హడ్ బిలీవ్డ్ హిమ్, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ దెన్ యు ఆర్ ట్రూలీ డిసైపుల్స్ ఆఫ్ మైన్. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సో ఈవెన్ టుడే ఇఫ్ యూ సే దట్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, హీ సేయింగ్ యు మస్ట్ ఒబే మై వర్డ్స్ దెన్ యు విల్ బి మై డిసైపుల్స్. ఈరోజు కూడా ఇది నిజమే. నిజంగా మీరు గనక మీరు శిష్యుడిగా మారాలని కోరుకున్నట్లయితే, మీరు సత్యాన్ని నమ్మినట్లయితే మీరు ఆయనకు శిష్యులుగా మీరు మారాలి, మీరు లోబడాలి. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ హ్యాపీ దట్ యు బిలీవ్ ఇన్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము మీరు తన యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి ఆయన సంతోషపడ్డు. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ హ్యాపీ దట్ యు అడ్మైర్ హిమ్. ఏదో ఆయన్ని మీరు కోరుకోవడం బట్టి ఆయన ఏమీ సంతోషించడు. హీ వాంట్స్ యూ టు ఒబే హిమ్. మీరు లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అండ్ హీ వాంట్స్ యూ టు బి హిస్ డిసైపుల్స్. మీరు శిష్యులుగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. అండ్ హీ సేస్ యు నో యు విల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ. సత్యము మీరు సత్యమును తెలుసుకుందరు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని ఆయన చెప్తున్నారు. అండ్ వర్స్ 34. ట్రూలీ ఐ సే టు యు ఎవ్రీవన్ హూ కమిట్స్ సిన్ ఇస్ ద స్లేవ్ ఆఫ్ సిన్. 34వ వచనంలో పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద స్లేవ్ డస్ నాట్ రిమైన్ ఇన్ ద హౌస్ ఫర్ ఎవర్, ద సన్ డస్ రిమైన్ ఫర్ ఎవర్. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. సో ఇఫ్ ద సన్ మేక్స్ యు ఫ్రీ, యు విల్ బి ఫ్రీ ఇండీడ్. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. సో ఇఫ్ యు విల్ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు విల్ నాట్ బి ఎ స్లేవ్ ఫర్ సిన్. ఒకవేళ మీరు గనక యేసుక్రీస్తు శిష్యులుగా మారినట్లయితే మీరు పాపానికి మీరు బానిసలుగా ఉండరు. యు విల్ నో ద ట్రూత్, మీరు సత్యాన్ని ఫ్రీ ఫ్రమ్ బీయింగ్ ఎ స్లేవ్ ఫర్ సిన్. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యము మిమ్మల్ని పాపానికి పాపపు బానిసత్వం నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది, స్వతంత్రం చేస్తుంది. సో ఎ డిసైపుల్ ఇస్ వన్ హూ ఇస్ లెర్న్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ ఒబే వాట్ ద లార్డ్ ఇస్ టీచింగ్. కాబట్టి శిష్యుడు అనేవాడు ప్రభు దగ్గర నుంచి నేర్చుకుంటాడు, లోబడతాడు. సో హౌ డు యు లెర్న్ అండ్ ఒబే? ఎలాగా, ఏ విధంగా మనము నేర్చుకుంటాం, ఏ విధంగా మనం లోబడతాం? సో యు రీడ్ హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 7 లైక్ దిస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 ఈ విధంగా మనం చదువుతున్నాం. Remember those who led you, who spoke the word of God to you, and considering the result of their conduct, imitate their faith. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో హియర్ యు హావ్ టు అబ్జర్వ్ ద కాండక్ట్ ఆఫ్ దోస్ హూ హావ్ లెడ్ యు. కాబట్టి ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్న వారిని శ్రద్ధగా మీరు వారిని తలంచుకోవాలి, వారిని పరిశీలించాలి. సో దోస్ హూ ఆర్ యు నో హూమ్ యు వాంట్ టు అడ్మైర్. కాబట్టి ఎవరినైతే మీరు అడ్మైర్ చేస్తున్నారు, జాక్ ఓ యు వాంట్ టు అడ్మైర్ హిమ్, ఓ సహోదరుడు జాక్ పూనన్ ఆయన్ని మీరు అడ్మైర్ చేస్తారు, డోంట్ అడ్మైర్ హిమ్. లేదు లేదు, ఆ విధంగా మీరు చేయకండి. డోంట్ అడ్మైర్ హిస్ మినిస్ట్రీ. ఏదో ఆయన పరిచర్యని మీరు కోరుకోవద్దు. అబ్జర్వ్ హిస్ కాండక్ట్. ఆయన యొక్క ప్రవక్తన ఫలితాన్ని మీరు గమనించండి. అబ్జర్వ్ అదర్స్ ఆల్సో, లైక్ యు నో హూ ఆర్ సేయింగ్ దట్ యు నో వి ఫాలో జాక్, యు అబ్జర్వ్ దెమ్ ఆల్సో. మేము జాక్ బ్రదర్ని వెంబడిస్తున్నాం అని చెప్పే వారిని కూడా మీరు పరిశీలించండి, గమనించండి వారి జీవితాలను. యు అబ్జర్వ్ హౌ యు నో ప్యూర్ దేర్, వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారనేది మీరు గమనించండి. అండ్ హౌ దే ఆర్ హంబుల్, వాళ్ళు ఎంత దీనులుగా ఉన్నారనే దాన్ని గమనించండి.
హౌ దే ఆర్ నాట్ సీకింగ్ టు కంట్రోల్ యూ, ఏ విధంగా మిమ్మల్ని ఏదో అదుపులో పెట్టాలని వారు కోరుకోకుండా ఉన్నారో దాన్ని మీరు గమనించండి. లైక్ దిస్ యూ అబ్జర్వ్ హౌ జాయ్ఫుల్ దే ఆర్, వాళ్ళెంత ప్రభులో సంతోషంగా ఉన్నారో దాన్ని గమనించండి. అబ్జర్వ్ హౌ దే ఆర్ నాట్ మూడీ, ఏదో వాళ్ళు విచారంగా లేరు, ఆ సంగతులు మీరు గమనించండి. అండ్ దెన్ ఇమిటేట్ దేర్ ఫెయిత్, ఆ తర్వాత వారి విశ్వాసాన్ని మీరు వెంబడించండి. కెన్ యూ రీడ్ దట్ వర్డ్స్ Hebrews 13:7, రిమెంబర్ దోస్ హూ లెడ్ యూ, హూ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ, అండ్ కన్సిడరింగ్ ద రిజల్ట్ ఆఫ్ దర్ కాంటాక్ట్ ఇమిటేట్ దేర్ ఫెయిత్. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో Hebrews 6:11, హెబ్రీయుల రాసిన పత్రిక 6:11 11 and 12. And we desire that each one of you show the same diligence so as to realize the full assurance of hope until the end, so that you will not be sluggish but imitators of those who through faith and patience inherit the promises. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న కొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవాలని అపేక్షించుచున్నాము. సో ద రైటర్ ఆఫ్ హీబ్రూస్ ఇస్ సేయింగ్ దట్ యు హావ్ టు బి డిలిజెంట్, కాబట్టి ఇక్కడ హెబ్రీయులకు పత్రిక రాసిన ఈ వ్యక్తి ఏం చెప్తున్నారనంటే, రచయిత ఏం చెప్తున్నారనంటే, మీరు చాలా శ్రద్ధ కలిగి మీరు వ్యవహరించాలి, శ్రద్ధగా ఉండాలి. డోంట్ బి స్లగ్గిష్, మీరు మందులుగా ఉండకూడదు. యు హావ్ టు బి డిలిజెంట్, మీరు ఎంతో శ్రద్ధ కలిగి మీరు ఉండాలి. సో దాట్ యు నో యు విల్ అచీవ్ ద ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ హోప్ అంటిల్ ది ఎండ్, కాబట్టి ఓ నిరీక్షణ యొక్క పరిపూర్ణత్వాన్ని మీరు మీరు రుచి చూడగలుగుతారు, మీరు దాన్ని కనపరచగలుగుతారు. యు హావ్ టు ఇమిటేట్ దోస్ హూ త్రూ ఫెయిత్ అండ్ పేషెన్స్ ఇన్హెరిటెడ్ ద ప్రామిసెస్. మీరు ఎటువంటి వారిని వెంబడించాలి, అనుసరించాలని అంటే ఇటువంటి నిరీక్షణ పరిపూర్ణమై వాళ్ళ జీవితాల్లో ఆసక్తిగా తొదవరకు కనపరిచిన వారిని మీరు వెంబడించాలి. సో జీసస్ క్రైస్ట్ సెడ్ నో దట్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ సిన్, యు విల్ నాట్ బి ఎ స్లేవ్ ఫర్ సిన్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఇదిగో మీరు పాపానికి బానిసలుగా ఉండరు, పాపం నుంచి మీరు స్వతంత్రులుగా మీరు ఉంటారు. దట్ ఈస్ అ ప్రామిస్, అది ఒక వాగ్దానము. సో యు అబ్జర్వ్ పీపుల్ హు ఆర్ యు నో వాకింగ్ లైక్ దట్, కాబట్టి మీరు గమనించండి, ఈ విధంగా నడిచే విశ్వాసుల్ని వారిని మీరు గమనించండి. యు హావ్ టు బి డిలిజెంట్ టు సీ హౌ దే ఆర్ వాకింగ్ అండ్ దెన్ వాక్ లైక్ దట. మీరు చాలా శ్రద్ధగా వాళ్ళు ఏ విధంగా అనుసరిస్తున్నారు ప్రభువుని అనే దాన్ని గమనించి ఆ విధంగా మీరు నడుచుకోవాలి. ఫెయిత్ అండ్ పేషెన్స్, కాబట్టి విశ్వాసము ఓర్పు. బికాజ్ ఇట్ డోంట్ కమ్ ఓవర్ నైట్, ఈ విశ్వాసము ఓర్పు అనేవి ఏవో రాత్రికి రాత్రి వచ్చేవి కాదు. స్లోలీ యు నో యు విల్ మేక్ ప్రోగ్రెస్, కొంచెం మనం పురోగతి మనం పొందుతూ ఉంటాం. సో ఆఫ్టర్ 10 years యు నీ లుక్ బ్యాక్, ఓ ది లార్డ్ హస్ యు నో డెలివర్డ్ మీ సో మెనీ సిన్స్. 10 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అవును, ప్రభు నిజంగానే ఎన్నో పాపముల నుండి నన్ను విడిపించాడు అనేది మీరు గమనించగలుగుతారు. ఆఫ్టర్ 20 years, ఓ ది లార్డ్ హస్ బీన్ సో మర్సిఫుల్. 20 సంవత్సరాల తర్వాత, ఓ ప్రభు ఎంతో నా పట్ల కృప కనికరం కలిగి ఉన్నాడు. ఆఫ్టర్ 30 years, ఓ ది లార్డ్ హస్ బీన్ సో మర్సిఫుల్. 30 సంవత్సరాల తర్వాత, అవును ప్రభు నా పట్ల ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. ఆఫ్టర్ 40 years మోర్ యు నో వి సీ హౌ మర్సిఫుల్ గాడ్ హస్ బీన్. 40 సంవత్సరాల తర్వాత, ఓ దేవుడు నిజంగా నా పట్ల ఎంత కనికరం కలిగి ఉన్నాడని చెప్పి మనం అనుకుంటాం. ఇట్స్ నాట్ బై అవర్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్, ఏదో మన యొక్క అనుభవమో లేకపోతే మన యొక్క నైపుణ్యత కాదు. ఇట్స్ ప్యూర్లీ మర్సీ ఆఫ్ గాడ్, కేవలం దేవుని యొక్క కృపా కనికరం. దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్, ఆయన ఇచ్చిన వాగ్దానాలని మన జీవితాల్లో నెరవేర్చగలుగుతాడు. ద లార్డ్ హస్ మేడ్ us more and more డిలిజెంట్, ప్రభు మనల్ని అంతకంతకు శ్రద్ధ కలిగిన వారిగా మనల్ని చేస్తున్నాడు. అండ్ హీ మేడ్ us to imitate those you know who obtained the promises. ఆయనే ఎవరైతే శ్రద్ధగా ఆయన మార్గాలను అనుసరిస్తున్నారో వాళ్ళ మార్గాలని మనం అనుసరించేలాగా మనల్ని నడిపిస్తున్నాడు. You can see how faithful they were and how patient they were. వాళ్ళు ఎంత విశ్వాసంగా వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంత ఓపికగా ఉన్నారో వారిని అది గమనించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అండ్ ద మోస్ట్ యు నో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ us, ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జీసస్ క్రైస్ట్. మనకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభువారు.
సో వి రీడ్ ఇన్ వర్స్ 19 and 20, హీబ్రూ 6:19 and 20. హెబ్రీయుల రాసిన పత్రిక 6:19-20 మనం చదువుతున్నాం. దిస్ హోప్ వి హ్యావ్ యాజ్ అన్ యాంకర్ ఆఫ్ ద సోల్, ఎ హోప్ బోత్ ష్యూర్ అండ్ స్టెడ్ఫాస్ట్ అండ్ వన్ విచ్ ఎంటర్స్ విద్ ఇన్ ద వేల్ వేర్ జీసస్ హెస్ ఎంటర్డ్ యాజ్ అ ఫోర్ రన్నర్ ఫర్ అస్, హ్యావింగ్ బికమ్ అ హై ప్రీస్ట్ ఫర్ ఎవర్ అకార్డింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ మెల్కీసెడెక్. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. జీసస్ హస్ ఎంటర్డ్ యాజ్ అ ఫోర్రన్నర్. యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా మన పక్షమున ఆయన ప్రవేశించాడు. సో వి కెన్ ఎంటర్ ఇంటూ ద హోలియెస్ట్. కాబట్టి ఆయన వెళ్ళాడు కనుక మనం కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధిలోనికి. యా, బికాజ్ యు నో ఇట్ విత్ ఇన్ ద వేల్. అది ఎక్కడనంటే తెర లోపలోనికి. వి హావ్ టు యు నో డినై అవర్ విల్ అండ్ డు ద ఫాదర్స్ విల్. మనము మన చిత్తాన్ని తృణీకరించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు. సో దట్ ఇస్ ద వేల్ విచ్ ఇస్ బీయింగ్ టోర్న్. ఆ తెర, అదే తెర అంటే ఆ తెర అనేది చిరిగిపోతుంది. ద వేల్ ఇస్ అవర్ ఫ్లెష్. ఆ తెర అనేది మన శరీరానికి. ఇట్ ఇస్ అవర్ సెల్ఫ్ విల్. మన శరీరానికి, మన స్వచిత్తానికి సాదృశ్యంగా ఉంది. సో ఇఫ్ యు టుడే లిసన్ టు టుడేస్ తెలుగు డైలీ డివోషన్ విల్ బి టాకింగ్ అబౌట్ ద వేల్. ఈ రోజు అనుదిన ధ్యానాల తెలుగు గనక మీరు విన్నట్లయితే ఈ తెర గురించి మీరు వింటారు. సో వి గో త్రూ ద వేల్ ఇంటూ గాడ్స్ ప్రెసెన్స్. ఆ తెర లోపలికి ప్రవేశించి మనం దేవుని సన్నిధిలోనికి వెళ్తాం. బికాజ్ జీసస్ హస్ గాన్ అహెడ్ ఆఫ్ us. ఎందువలనంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా అందులో ప్రవేశించారు. సో వి హావ్ టు షో ఆల్ ద డిలిజెన్స్, నాట్ బి స్లగ్గిష్ టు ఫాలో హిమ్. కాబట్టి మనం ఎంతో అత్యాసక్తిని, మనం శ్రద్ధను కనుపరచాలి. మనం మందులంగా ఉండకూడదు. అండ్ థాంక్ గాడ్ యు నో హి హస్ కెప్ట్ us ఎగ్జాంపుల్స్. నిజంగా దేవునికి స్తోత్రం. మన ముందు ఆయన అనేకమైన మాదిరిని ఉదాహరణలు మన ముందు ఉంచాడు. సో వి కెన్ లెర్న్ ఫ్రమ్ ద లార్డ్, వి కెన్ లెర్న్ ఫ్రమ్ దీస్ పీపుల్ అండ్ ఫాలో హిమ్. మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకుంటాం, అదే విధంగా మాదిరి కలిగిన ఈ దైవజనుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, ప్రభుని వెంబడించగలుగుతాం. సో దేర్ ఆర్ 6 పాయింట్స్ ఐ వాంట్ టు టెల్ టుడే. ఈ రోజు నేను 6 అంశాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దిస్ ఇస్ వాట్ యు నో సునీల్ పూనన్ షేర్డ్ ఆన్ జనవరి 21st ఇన్ బెంగళూరు. ఈ విషయాలు సునీల్ పూనన్ బ్రదర్ జనవరి 21వ తేదీన బెంగళూరులో దీని గురించి మాట్లాడారు. అబ్జర్వ్ అండ్ ఇమిటేట్. మనం గమనించాలి, మనము అనుసరించాలి. సో వాట్ ఎవర్ యూ రీడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, యూ అబ్జర్వ్ దట్ కేర్ఫుల్లీ అండ్ దెన్ యూ డూ లైక్. మనం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏదైతే మనం చదువుతున్నామో మనం జాగ్రత్తగా దాన్ని గమనించాలి, దాన్ని వెంబడించాలి, అనుసరించాలి. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ జీసస్ క్రైస్ట్ వాస్ సబ్జెక్ట్ టు అథారిటీ. మొదటిగా యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అధికారానికి లోబడి ఉన్నాడు. అండ్ గేవ్ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి ఎంతగానో విలువగా ఇచ్చాడు. Luke 2:51-52. And Jesus went down with them and came to Nazareth, and he continued in subjection to them, and his mother treasured all these things in his heart. And Jesus kept increasing in wisdom and stature and in favor with God and man. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను. సో యేసు జ్ఞానమందును, వయసందును, దేవుని దయందును, మనుషుల దయందును వదిలిచుండెను. సో దిస్ ఇస్ ద వర్డ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. కాబట్టి ఈ యొక్క మాట పిల్లలందరికీ సంబంధించింది. ఆల్ ఆఫ్ చిల్డ్రన్ షుడ్ బి ఒబీడియంట్ టు పేరెంట్స్. పిల్లలందరూ మీ తల్లిదండ్రులకి మీరు లోబడి ఉండాలి. పేరెంట్స్ ఆర్ ఆల్ నాట్ పర్ఫెక్ట్. మీ తల్లిదండ్రులు ఏమీ సంపూర్ణులు కాదు. బట్ యు హావ్ టు ఒబే దెం. కానీ మీరు వారికి లోబడి ఉండాలి. జస్ట్ పిక్చర్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ మదర్. మీరు ఈ విధంగా యేసుక్రీస్తుని, తన తల్లిని మీరు ఊహించి చూసుకోండి. సో సమ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డిడ్ సమ్ యు నో సమ్ మిస్చీఫ్. యేసుక్రీస్తు సహోదరుడు ఏదో ఒక ఆటతనంగా ఏదో చేశారు. సో మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ థింక్స్ దట్ జీసస్ హస్ డన్ సంథింగ్ రాంగ్. యేసు తల్లి ఏమనుకుంటుందంటే యేసే ఆ పని చేశాడు, ఆకతాయిగా ఏదో చేశాడు అని అనుకుంటారు. సో మదర్ ఆఫ్ జీసస్ టెల్స్ జీసస్ యు అపాలజైజ్ టు జేమ్స్. ఒకవేళ యేసు తల్లి
ఈ విధంగా చెప్పొచ్చు యేసుకి, యేసు నువ్వు ఆ సహోదరుడికి నువ్వు క్షమాపణ చెప్పమని. సో విల్ యు అపాలజైజ్? మీరు చెప్తారా ఆ విధంగా? డు యు థింక్ జీసస్ అపాలజైజ్? యేసుక్రీస్తు ప్రభువు క్షమాపణలు చెప్తారని మీరు అనుకుంటున్నారా? హి వాస్ సబ్జెక్ట్ టు దెం. ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. సో వీ హ్యావ్ టు బి సబ్జెక్ట్ టు ద అథారిటీస్ విచ్ ద లార్డ్ హస్ ప్లేస్డ్ ఓవర్ us. కాబట్టి మనం కూడా దేవుడు మనపై నియమించిన ఆ అధికారానికి మనం లోబడి ఉండాలి. యు కెన్ ఆల్వేస్ యు నో ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్లీ. మనం ఎల్లప్పుడూ కూడా ఏదైనా విడమర్చి చెప్పాలి అంటే మనం నిదానంగా ఒక మెల్లని స్వరంతో చెప్పొచ్చు. బట్ ఇఫ్ పీపుల్ డోంట్ లిసన్, ఒకవేళ వినకపోతే, యు కాంట్ ఫైట్ అండ్ ఆర్గ్యూ. మనం ఏదో గొడవ పడి మనం వాదనలు పెట్టుకోకూడదు. ఇఫ్ యు విల్ ఫాలో జీసస్ క్రైస్ట్ లైక్ దిస్, దెన్ యు విల్ ఆల్వేస్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫాదర్. మీరు యేసుక్రీస్తుని ఈ విధంగా మీరు అనుసరించినట్లయితే మీరు ఎల్లప్పుడూ కూడా తండ్రి యొక్క సన్నిధిలో మీరు నిలిచి ఉంటారు. జీసస్ ఇస్ అ ఫోర్ రన్నర్. యేసుక్రీస్తు మనకు ముందు, మనకు మాదిరిగా మనకు ముందు పరిగెడుతున్నారు. యు హావ్ టు అబ్జర్వ్, ఇమిటేట్ అండ్ యు నో విత్ పర్సివియరెన్స్ అండ్ డిలిజెన్స్ అండ్ పేషెన్స్. మనం ఎంతో శ్రద్ధాశక్తులతో మనం ఆయన అడుగుల్ని మనం గమనించి ఆయన్ని ఎంతో ఆసక్తితో వెంబడించాలి, అనుసరించాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ వి ఆల్ నీడ్. ఇదే మొదటి పాఠం, మనందరికీ కావలసిన అవసరమైన మొదటి పాఠం. ఇట్ ఇస్ సో ఈజీ టు గెట్ ఆఫెండెడ్ అండ్ ఫైట్. కాబట్టి మనం అభ్యంతరపడడం, గొడవాడడం చాలా తేలిగ్గా జరిగే విషయాలు. ఇఫ్ యూ విల్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, హీ విల్ గివ్ యూ దట్ డెలివరెన్స్ ఫ్రమ్ సిన్. కాబట్టి మనం గనక మనం తగ్గించుకున్నట్లయితే ఆయన యొక్క హస్తం కింద ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసి మన పాపం నుంచి మనం విడుదల చేస్తాడు. అండ్ జీసస్ కెప్ట్ ఇంక్రీసింగ్ ఇన్ విజ్డమ్. అక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ఆయన వృద్ధి చెందుతున్నాడు, వర్ధిల్లుచున్నాడు. సో డిడ్ జీసస్ క్రైస్ట్ స్టడీ వెరీ వెల్ ఇన్ ద స్కూల్ అండ్ డూ వెరీ వెల్ ఇన్ ద స్కూల్? ఆయన జ్ఞానమందు ఆయన వర్ధిల్లుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చదివే ఆ స్కూల్లో ఆయన బాగా చదువుతున్నాడని మీరు అనుకుంటున్నారా? బట్ వాట్ ఈస్ ద విజ్డమ్? యాక్చువల్లీ హీ ఇంక్రీస్డ్ ఇట్. అయితే ఆయన వృద్ధి చెందుతున్న, వర్ధిల్లుచున్న ఈ జ్ఞానం ఏమిటి? జేమ్స్ 3:17, యాకోబుకు రాసిన పత్రిక 3:17. బట్ ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్ ఇస్ ఫస్ట్ ప్యూర్, దెన్ పీసబుల్, జెంటిల్, రీజనబుల్, ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గుడ్ ఫ్రూట్స్, అన్వేవరింగ్, వితౌట్ హిపోక్రసీ. యాకోబు రాసిన పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికర్మతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. సో జీసస్ వాజ్ యు నో బీయింగ్ వెరీ పీసబుల్, జెంటిల్, యు నో ప్యూర్, వితౌట్ హిపోక్రసీ. దిస్ ఇస్ వాట్ యు నో హీ వాజ్ ఇంక్రీజింగ్. కాబట్టి యేసుక్రీస్తు ఈ విషయాల్లో ఆయన వృద్ధి చెందుతున్నాడు. చాలా మృదువుగా ఉండడం వల్ల, సమాధానంగా ఉండడం వల్ల, ఆయన ఎంతో కనికరంతో ఉండడం వల్ల, ఈ విషయాల్లో ఇదే జ్ఞానం అంటే దీనిలో ఆయన వృద్ధి చెందుతున్నాడు. అండ్ హౌ డిడ్ హి నో ద వర్డ్ ఆఫ్ గాడ్? అవును, ఆయన ఏ విధంగా దేవుని యొక్క వాక్యం గురించి తెలుసుకున్నాడు? ఇన్ దోస్ డేస్ దే డిడ్ హావ్ బైబిల్ ఇన్ దేర్ హౌస్. ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో మనకు కలిగినట్టు బైబిల్ ఏమీ లేదు. దే హాడ్ ద స్క్రోల్ ఓన్లీ ఇన్ ద సినగాగ్. వాళ్ళకు జంతువుల చర్మంతో ఉండే ఆ పత్రాలు ఉండేవి. సో జీసస్ క్రైస్ట్ యు నో యాస్ అ బాయ్ హి వెంట్ టు ద సినగాగ్ ఎవ్రీ డే. హి ఆస్క్డ్ నో టు రీడ్ ద వర్డ్ ఫ్రమ్ ద స్క్రోల్ అండ్ ఫ్రమ్ లైక్ ద రబ్బై హి లెర్న్డ్ లైక్ దిస్. ఆ రబ్బై దగ్గర నుంచి ప్రతిరోజు ఆ రబ్బై దగ్గరికి వెళ్ళి నాకు దేవుని వాక్యం చెప్పమని చెప్పి అడిగి వింటూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన నేర్చుకున్నాడు దేవుని వాక్యాన్ని. సో దిస్ ఇస్ హౌ హి ఇంక్రీస్డ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. ఈ విధంగా దేవుని జ్ఞానమందు ఆయన వర్ధిల్లాడు. సో బై ద ఏజ్ ఆఫ్ 12 యు నో హి హడ్ లెర్న్డ్ సో మచ్ దట్ హి వాస్ ఏబుల్ టు యు నో స్పీక్ టు ద స్క్రైబ్స్. 12 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఎంతో నేర్చుకున్నాడు. ఆ లేఖన భాగాల గురించి ఆ శాస్త్రులతో ఆయన మాట్లాడగలిగాడు. సో కెన్ యూ చిల్డ్రన్ స్టార్ట్ లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ డిజైర్? అయితే మీరు ఇక్కడున్న పిల్లలైన మీరు ఆ విధంగా వాంఛ కలిగి ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదవగలుగుతారా? దేర్ ఆర్ చిల్డ్రన్ హూ వర్ బోర్న్ అగైన్ అట్ ది ఏజ్ ఆఫ్ 5. కొంతమంది పిల్లలు 5 సంవత్సరాలకే వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళు ఉన్నారు. బాప్టైజ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో అభిషేకం పొందిన వాళ్ళు ఉన్నారు. హ్యాడ్ ఎ డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం పట్ల అత్యాసక్తులు కలిగి ఉన్నారు. సో దిస్ ఇస్ హౌ జీసస్ క్రైస్ట్ లివ్డ్. అయితే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు. అండ్ దిస్ ఇస్ హౌ గాడ్లీ మెన్ హావ్ లివ్డ్.
ఈ విధంగా దైవజనులు జీవించారు. Zach used to say that, you know, boxing gave him one advice. Zach brother cheppevaru, boxing brother ayanaku ok salaha icharu. If someone speaks evil of you, don't defend, keep quiet. Evaraina nee gurinchi తప్పుగా మాట్లాడినట్టయితే నువ్వేదో నువ్వు వెంటనే అభ్యంతరపది వాదన పెట్టుకోకు, నువ్వు నెమ్మదిగా కామ్గా ఉండు, గొడవాడద్దు, నువ్వు కామ్గా ఉండు, నెమ్మదిగా ఉండు, డోంట్ క్రియేట్ ఎనీ ట్రబుల్, ఏ విధమైన పని చేయొద్దు. సో దిస్ ఇస్ హౌ యు నో వి హావ్ టు ఒబే ద వర్డ్ అండ్ ఫాలో ద లార్డ్. ఈ విధంగా మనం దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యాన్ని అనుసరించాలి. బట్ యు నో ఇఫ్ your husband is asking you to do something against God's word, okavela mee bartha gaani devuni vakyaniki virodhanga edaina mimmalu cheyamanatlayite, like Sapphira, like when Ananias told that, you know, tell this lie, she should have said no. Ananias Sapphira vaalla jeevithallo Sapphira Ananias ee vidhanga nen chestana annapudu no ani cheppalsi undi Sapphira. I believe that, you know, if we really listen to the Lord, we'll follow him, will be his disciples. నేను నమ్ముతున్నాను, నిజంగా గనుక మనం దేవుని యొక్క వాక్యానికి మనం చెవి ఇస్తే గనుక మనం ఆయన వెంబడించగలుగుతాం. And the second point is that Jesus Christ, he always, you know, often slipped out for prayer. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు జనుల్లో నుంచి వేరుగా వెళ్ళిపోతూ ఉండేవారు ప్రార్థన కోసం. Luke 5, లూకాసు వార్త 5వ అధ్యాయము verse 16 16వ వచనం. But Jesus himself would often slip away to the wilderness and pray. Aithe 5:16 lo emanu untundante aina prarthana cheyataku aranyamloniki velichundenu. Mark 1:35. Marku swartha 1:35. In the early morning, while it was still dark, Jesus got up, left the house and went away to a secluded place and was praying there. Aina pendalakadane lechi inkano chaala chikati undagane bailu deri aranya pradeshamunaku velli akkada prarthana cheyuchundenu. He didn't want any comfortable place to pray. Ayanaki edo chaala saukaryavantamaina sthalam kavalani korukoledu prarthana cheyadaniki. How will the wilderness be? Aranyam anedi ee vidhanga untundi. But Jesus often slipped off, you know, like that, to spend time with the Lord. Eppudu kuda atuvanti aranyaniki prabhu తప్పించుకుని వెళ్ళి అక్కడ దేవునితో సమయం గడిపేవాడు. If you are really born again and you are really baptized in the Holy Spirit, you will want to listen to the word of God. మీరు గనుక నిజంగా తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నట్లయితే, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని స్వరం వినాలని కోరుకుంటారు. If you wake up in the middle of the night, మీరు గనుక ఒక రోజు రాత్రి మధ్యలో మీరు లేచినట్లయితే, you will not be, you know, very agitated. మీరు ఏదో కలవరపడరు. Oh, how can I work tomorrow morning? No, I am not able to sleep. నేను రేపు పొద్దున నేను ఏ విధంగా పని చేయగలుగుతాను, నాకు నిద్ర పట్టట్లేదు అనుకోరు. యు మస్ట్ బిలీవ్ దట్ ద లార్డ్ వోక్ యు అప్. మీరు ఏం నమ్మాలి అంటే, అవును, ప్రభువే నాకు మెలకు దయచేశాడు. సో దట్ హీ కెన్ స్పీక్ టు యు. ఆయన ఏదో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఐసాయా చాప్టర్ 50 వర్స్ 4. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ మాట. ద లార్డ్ వేక్స్ మీ అప్ మార్నింగ్ బై మార్నింగ్. అనుదినము ప్రతి ఉదయమున నన్ను ఆయన లేపుతున్నాడు. ఐ కెన్ హియర్ హిమ్ స్పీక్. ఆయన వినేది నేను గమనించగలుగుతున్నాను. సో ఐ కెన్ స్పీక్ లైక్ ఎ డిసైపుల్. నేను ఒక శిష్యుడిగా ఆయనతో సంభాషించగలుగుతాను. సో మార్నింగ్ 4 o'clock ద లార్డ్ విల్ స్పీక్. ఉదయం 4 గంటలకి ప్రభు మనతో మాట్లాడుతున్నట్లయితే, యు హావ్ హర్డ్ హిమ్ కరెక్ట్లీ, దెన్ ఇన్ ది ఈవినింగ్ వెన్ యు మీట్ సంబడి, దట్ వర్డ్ విచ్ యు హర్డ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్ పర్సన్. మీరు ఆ రోజు 4 గంటలకి ఏ వ్యక్తినైనా కలుసుకున్నట్లయితే ప్రభు మీతో ఆ ఉదయకాలం సమయం మాట్లాడిన ఆ 4 గంటలు మాట్లాడిన ఆ మాట ఆ వ్యక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వెనెవర్ యు వేక్ అప్, ప్రే అండ్ లిసన్ టు ది లార్డ్. కాబట్టి మీరు ఎప్పుడు లేచిన రాత్రి కాల సమయంలో మీరు దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తి చూపించండి. యు హర్డ్ ద మెమరీ వర్స్ టుడే. ఈ రోజు మీరు మెమరీ వర్స్ ని విన్నారు. ది లార్డ్ గివ్స్ హిస్ బిలవ్డ్ స్లీప్. ఆయన ప్రియులకు ఆయన నిద్రనిస్తాడు. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ బిలవ్డ్ ఆఫ్ ది లార్డ్, హి విల్ గివ్ యు స్లీప్. మీరు నిజంగా దేవుని యొక్క ప్రియులైతే ఆయన మీకు మంచి నిద్రనిస్తాడు. అండ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, యు నో, హి విల్ బి గివెన్ ఎన్ స్లీప్. ఆంగ్లంలో ఏమని ఉంటుందంటే నిద్రలో వారికి అనుగ్రహిస్తాడని ఉంటుంది. సో వెన్ యు ఆర్ స్లీపింగ్, యు నో, ది లార్డ్ విల్ వేక్ అప్ అండ్ గివ్ యు సమ్ గుడ్ థింగ్. అయితే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని నిద్ర లేపి ప్రభు మీకు ఏమైనా ఇవ్వగలుగుతాడు. డోంట్ బికమ్ యాంగ్రీ, ఇరిటేటెడ్, మర్మరింగ్, కంప్లైనింగ్. నో నో, యు ఎంజాయ్ ది లార్డ్. మీరు చిరాకు పడద్దు, కోపపడద్దు. లేదు లేదు, మీరు దేవుణ్ణి ఆనందించండి. సో సబ్జెక్ట్ అథారిటీ
అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి లోబడి ఉండడం, దేవుని యొక్క వాక్యము. అండ్ దెన్ స్లిప్ అవే ఫర్ ద టైమ్ విత్ ద లార్డ్. అవును, జారుకోండి, దేవునితో సమయం గడపడానికి మనుషుల దగ్గర నుంచి జారుకోండి. సో ఇన్ ది బిగినింగ్ వెన్ ఐ వాస్ బోర్న్ అగైన్ ఐ యూస్ టు గో బై బస్ ఆర్ ట్రైన్. యు నో ద బస్ ఐ విల్ రీడ్ ద బైబిల్, ఐ విల్ యు నో ప్రే, ద ట్రైన్ ఐ విల్ రీడ్, యు నో వెయిటింగ్ ఇన్ ద బస్ స్టాప్ లైక్ దట్, యు నో యు కెన్ ఫైండ్ ద టైం. కాబట్టి రక్షించబడిన మొదటి దినాల్లో ఏ విధంగా ఉండేదంటే, నేను బస్సులోనో, నేను ట్రైన్లోనో, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను వాక్యం, దేవుని వాక్యం చదువుకునేవాడిని, ప్రార్థన, దేవునితో సమయం గడిపేవాడిని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లవ్ ఫర్ ద లార్డ్. అదంతా దేవుని పట్ల మీకున్న ప్రేమను, ప్రేమను బట్టి ఆధారపడి ఉంటుంది. ఐ వాస్ నాట్ నోటీసింగ్ దట్, యు నో ఐ వాస్ రీడింగ్ లైక్ దిస్. నేనేం గమనించలేదు నేను ఈ విధంగా వాక్యం చదువుతున్నానని. సమ్వన్ ఇన్ ద చర్చ్ మైకల్ యు ఆర్ రీడింగ్ లైక్ దిస్ ఇన్ ద బస్ స్టాప్ హి వాస్ టెల్లింగ్ లైక్ దిస్. సంఘంలో ఒక వ్యక్తి మైకేల్ బ్రదర్ మీరు బస్సులో మీరు వాకింగ్ చదువుతున్నారని చెప్పారు. సో ఐ బిలీవ్ ద థర్డ్ పాయింట్ ఇస్ దట్ యు నో ఫ్లీ ఆనర్ ఆఫ్ మెన్. మూడో అంశం ఏంటంటే, మనుషుల నుంచి వచ్చే ఆ ఘనతని, ఘనత దగ్గర నుండి మీరు పారిపోవాలి. సో వెన్ యూ బికమ్ అ బిలీవర్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ యూ. మీరు విశ్వాసిగా మారిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలు పెడతారు. యూ హావ్ టు హైడ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని మీరు దాచుకోవడం నేర్చుకోవాలి. డోంట్ యు నో బికమ్ ప్రౌడ్. మీరు గర్వించకూడదు, అతిశయించకూడదు. సమ్వన్ కమ్స్ అండ్ సేస్ ఓ యు ఆర్ రీడింగ్ ద బైబిల్ లైక్ దట్, సో వెరీ ఈజీ టు బికమ్ ప్రౌడ్. ఓ మీరు వాక్యాన్ని ఎంత ఆసక్తిగా చాలా సేపు చదువుతున్నారని ఎవరైనా చెప్తే మీరు చాలా అతిశయించవచ్చు. ఐ డోంట్ స్టాప్ రీడింగ్ ద బైబిల్, ఐ ఓన్లీ సే లార్డ్ ఇట్స్ యువర్ మర్సీ, అదర్వైజ్ ఐ విల్ నాట్ బి రీడింగ్ ద బైబిల్. నేనేదో బైబిల్ చదవడం ఆపాను, ప్రభువా నీ కృప నేను చదవగలుగుతున్నాను అంటాను. సో జీసస్ క్రైస్ట్ వాస్ ఆల్వేస్ యు నో రన్నింగ్ అవే ఫ్రమ్ ఆనర్. సో జాన్ 6:15 యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మనుషుల నుంచి వచ్చే ఆ ఘనతకు పారిపోయేవాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 16:15 యోహాను సువార్త 6:15 సో జీసస్ పర్సీవింగ్ దట్ దే వర్ ఇంటెండింగ్ టు కమ్ అండ్ టేక్ హిమ్ బై ఫోర్స్ మేక్ హిమ్ కింగ్ విత్డ్రూ అగైన్ టు ద మౌంటెన్ బై హిమ్సెల్ఫ్ అలోన్. యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్న వారిని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సో ఆల్వేస్ యు నో షన్ ది ఆనర్ ఆఫ్ మెన్. కాబట్టి ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నుంచి వచ్చే ఆ ఘనతను మనం ఏం చేయాలనంటే దాన్ని తృణీకరించాలి. John 8:59 యోహాను సువార్త 8:59 దేర్ఫోర్ దే పిక్డ్ అప్ స్టోన్స్ టు త్రో అట్ హిమ్ బట్ జీసస్ హిడ్ హిమ్సెల్ఫ్ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. సో హియర్ జీసస్ క్రైస్ట్ వాస్ స్పీకింగ్ అండ్ దే వాంటెడ్ టు కిల్ హిమ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఇక్కడేమో వారు చంపాలని చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ స్టే దేర్ అండ్ దెన్ ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ అండ్ సే ఆల్ దీస్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ అక్కడ నుంచోని నేను ఇలందర్ని నేను తిరుగుబాటు చేయాలని ఆయన ఉండలేదు. ఆయన వెంటనే దాగి బయటికి వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ నాట్ గాడ్స్ టైమ్, ఐ విల్ హైడ్ ఇన్ ద థింగ్ అండ్ దెన్ ఐ విల్. ఆయనకి తెలుసు ఇది దేవుని సమయం కాదు, అందుకని ఆయన దాగి ఉండి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. And the next thing is to seek to serve always with a heart of compassion. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దయ కలిగిన హృదయంతో సేవ చేయాలి. You must always have a heart of a servant. కాబట్టి ఎల్లప్పుడూ ఒక సేవకుని హృదయం కలిగి ఉండాలి. Never you know want to control men or you know authoritative. ఏదో అధికారాన్ని చూపించడానికో అదుపులో పెట్టుకోవడానికో మనం ప్రయత్నించకూడదు. Or be a benefactor. ఏదో ప్రయోజనం పొందుకోవడానికి మనం ఆశించకూడదు. యు మస్ట్ బి ఎ సర్వెంట్ ఇన్ ద హార్ట్. మనం ఎల్లప్పుడూ కూడా హృదయంలో సేవకుడు అనే భావాన్ని కలిగి ఉండాలి. అండ్ యు నో వి షుడ్ ఆల్వేస్ హావ్ దట్ హార్ట్ ఆఫ్ కంపాషన్. ఎల్లప్పుడూ మనము కనికరంతో నిండిన హృదయం కలిగి ఉండాలి. సి Mark 3:5 మార్కు సువార్త 3:5 ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పాను. సో హీ హ్యాడ్ దట్ యు నో హీ వాస్ గ్రీవ్డ్ బికాజ్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. హీ వాస్ యాంగ్రీ బట్ హీ వాస్ గ్రీవ్డ్ ఇన్ హిస్ హార్ట్. ఆయన కోపపడ్డాడు కానీ వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన దుఃఖపడ్డాడు ఆయన హృదయంలో. అండ్ ద సమారిటన్ ఉమెన్ అట్ ద వెల్ హీ హ్యాడ్ అ హార్ట్ ఆఫ్ కంపాషన్, హీ సేవ్డ్ హర్ అండ్ మేడ్ హర్ యాజ్ ది ఎవాంజెలిస్ట్. అయితే ఆ సమరయ స్త్రీ పట్ల అయితే ఆయన ఎంతో కనికరపడి ఆమెను ఒక సువార్తకురాలిగా ఆయన చేశాడు. అండ్ దెన్ ద సెరఫినిషియన్ ఉమెన్ ఇన్ Matthew 15 హీ గోస్ అవుట్ సైడ్ ఇజ్రాయెల్ టు హీల్
వన్ డాటర్ అండ్ దెన్ కమ్ బ్యాక్. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అయితే ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ ఒక్క స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచాలని ఆయన ఎంతో ప్రయాణం చేసినట్టు మనం చూస్తాం. అండ్ ఇన్ జాన్ చాప్టర్ 13 నో హి ఇస్ గోయింగ్ టు డై ఇన్ అదర్ ఫ్యూ అవర్స్ బట్ హి ఇస్ జస్ట్ గోయింగ్ దేర్ అండ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ ద డిసైపుల్స్. యోహాను 13లో ఆయన మరికొన్ని గంటల్లో ఆయన చంపబడతాడు, అయితే ఆ సమయంలో ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు కడగడం మనం చూస్తాం. సో వీ షుడ్ హ్యావ్ దిస్ హార్ట్ ఆఫ్ ఎ సర్వెంట్. కాబట్టి సేవకుని యొక్క హృదయం మనం కలిగి ఉండాలి. సో యు నో ఇట్స్ సో ఈజీ టు బికమ్ లేజీ ఆర్ యు నో టు గెట్ వర్క్ ఫ్రమ్ పీపుల్. సోమరులుగా మారడం చాలా సులభం, ఇతరుల దగ్గర నుంచి పని చేయించుకోవడం చాలా సులభం. ఐ హావ్ ఫౌండ్ యు నో కీప్ యువర్ మైండ్ అలర్ట్ టు సీ హౌ యూ కెన్ హెల్ప్ యువర్ వైఫ్ అండ్ మేక్ లైఫ్ ఈజీ ఫర్ హర్. కాబట్టి మీ మనసుని ఎప్పుడు చురుగ్గా మీరు ఉంచుకోండి, ఏ విధంగా నా భార్యకు నేను సహాయపడగలను అనే విషయాల్లో మీరు ఆసక్తి చూపించండి. మై వైఫ్ విల్ రికగ్నైజ్ దట్ అండ్ షీ విల్ వాంట్ టు డూ సంథింగ్ సో దట్ యు నో మై లైఫ్ విల్ బికమ్ ఈజీ. నా భార్య ఆ విషయాన్ని తను గమనించి, తనకు నేను సహాయం చేస్తున్న విషయాన్ని గమనించి, తను కూడా ఏ విధంగా అయినా నా పనులు సులభతరం చేయాలని తను కూడా ప్రోత్సహించబడుతుంది. సో బీ కేర్ఫుల్ యు నో దట్ హార్ట్ ఆఫ్ ఎ సర్వెంట్ ఇస్ రియల్లీ నీడెడ్ ఈవెన్ ఇన్ ద చర్చ్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ పనివాని యొక్క హృదయము, సేవకుని హృదయము సంఘంలో ఎంతో అవసరమై ఉంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. నో హి వి కుడ్ ఈజీలీ డిస్టర్బ్ హిమ్. తర్వాత విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు ఏ సమయమైనా. నికోడేమస్ వెంట్ ఇన్ ద నైట్ అండ్ యు నో టాక్ టు హిమ్. నికోడేము రాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడగలిగాడు. సో హి న్యూ దట్ జీసస్ క్రైస్ట్ యు నో యు కెన్ డిస్టర్బ్ హిమ్. ఆయనకి తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని డిస్టర్బ్ చేయొచ్చని. యా మాథ్యూ చాప్టర్ 14 వి రీడ్ అబౌట్ యు నో హౌ జాన్ ద బాప్టిస్ట్ హస్ బిహేడెడ్ అండ్ జీసస్ క్రైస్ట్ విత్డ్రూ హిమ్సెల్ఫ్. మాథ్యూ 14:13 ఆన్వర్డ్స్. మత్తయి సువార్త 14:13లో మనం చూస్తాం ఏ విధంగా అయితే యోహాన్ని మరణం తర్వాత ఆయన ఏ విధంగా అయితే దాగి ఆయన వెళ్ళిపోయాడు అనే సంగతి మనం చూస్తాం. నౌ వెన్ జీసస్ హర్డ్ అబౌట్ జాన్ హీ విత్డ్రూ ఫ్రమ్ దేర్ అండ్ అబౌట్ టు ఎ సెక్లూడెడ్ ప్లేస్ బై హిమ్సెల్ఫ్. అండ్ వెన్ ద పీపుల్ హర్డ్ ఆఫ్ దిస్ దే ఫాలోడ్ హిమ్ ఆన్ ఫుట్ ఫ్రమ్ ద సిటీస్. వెన్ హీ వెంట్ అషోర్ హీ సా లార్జ్ క్లౌడ్ అండ్ ఫెల్ట్ కంపాషన్ ఫర్ దెమ్ అండ్ హీల్డ్ దిస్. మత్తయి సువార్త 14:13 యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. సో వీ హావ్ టు బీ లైక్ జీసస్. పీపుల్ కెన్ డిస్టర్బ్ us, యు నో, బట్ వి ఆర్ దేర్ విత్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్ టు డు గుడ్ టు దెం. కాబట్టి మనం యేసుక్రీస్తు వలే ఉండాలి. మనం ప్రజలు ఎప్పుడైనా సరే అభ్యంతరపరచచ్చు, కానీ మనం వారి పట్ల కనికరం పడి వారికి ఏ విధంగా అయినా సహాయపడాలి. వి హావ్ టు హావ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ యు హావ్ టు హావ్ యాంగర్ ఫర్ సిన్ బట్ హావ్ కంపాషన్ ఫర్ ద సిన్నర్స్. మనము పాపం విషయంలో మనం కోపం కలిగి ఉండాలి, కానీ పాపుల విషయంలో మనం కనికరం కలిగి ఉండాలి. సో ఇన్ మాథ్యూ చాప్టర్ 23 జీసస్ క్రైస్ట్ సేస్ ఓ టు ద ఫారిసీస్, ఓ టు ద స్క్రైబ్స్. మత్తయి సువార్త 23లో ఆ పరిసయ్యులకి అయ్యో అయ్యో అని మనం వాళ్ళ గురించి ప్రభు మాట్లాడడం మనం గమనిస్తాం. హి కర్సెస్ దెం సేయింగ్ దట్ యువర్ వైట్ వాష్ టూమ్స్ అండ్ యువర్ బ్రూడ్ ఆఫ్ వైపర్స్. వాళ్ళని శపిస్తాడు దేవుడు, మీరు సర్ప సంతానమా అంటాడు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్, దాని చివరన, ది లాస్ట్ టువర్డ్ ఎండ్ ఆఫ్ మత్తయి చాప్టర్ 23 ఆ 23వ అధ్యాయానికి చివరన 37:37 మీరు చూసినట్లయితే, జెరూసలేం జెరూసలేం హూ కిల్స్ ద ప్రాఫిట్స్ అండ్ స్టోన్స్ దోస్ హూ ఆర్ సెంట్ టు హర్, హౌ ఆఫ్టెన్ ఐ వాంటెడ్ టు గ్యాదర్ యువర్ చిల్డ్రన్ టుగెదర్ ద వే ఏ హెన్ గ్యాదర్స్ హర్ చిక్స్ అండర్ హర్ వింగ్స్ అండ్ యు ఆర్ అన్విల్లింగ్. 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తులను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటిని, కానీ మీరు ఒళ్ళకపోతిరి. యు మే హావ్ ఎ హ్యాంగర్ నో అగైన్స్ట్ ద పీపుల్ హూ టేక్ మనీ అండ్ ఎక్స్ప్లాయిట్ ద పువర్ పీపుల్ ఇన్ ది చర్చెస్. కాబట్టి మనం సంఘంలో ఎవరైతే పేదవారి దగ్గర డబ్బులు తీసుకున్న వారి పట్ల మనం కోపం కలిగి ఉంటాం. బట్ దెన్ యు నో అవర్ హార్ట్ ఇస్ కంపాషన్ టువర్డ్స్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్, హౌ టు హెల్ప్ దెం. అయితే మన హృదయం ఏ విధంగా ఉంటుందనంటే, ఎవరైతే నష్టపోయారో వారి పట్ల మనం కనికరం కలిగి ఉంటాం, ఏ విధంగా సహాయం చేయాలని చూస్తాం. అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ వాస్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆల్ ద టైమ్.
చివరి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. సో యు సీ మత్తయి చాప్టర్ 4:1, మీరు మత్తయి సువార్త 4:1 చూడండి. And that same verse is there in Luke chapter 4 verse 1 also. He was led by the Spirit into the wilderness to be tempted by the devil. Ade mata Luka 4:1 lo kuda untundi. Appudu Yesu apavadi cheta sodhimpabadutaku aatma valana aranyamunaku konipobadenu. So he was not doing anything, you know, in, out of any emotion or, you know, any anger like that. He wanted to be led by the Holy Spirit. ఏదో భావోద్రేకాలతోనో ఏదో కోపంతోనో ఆయన ప్రతిస్పందించలేదు, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు, కొనిపోబడ్డాడు. సో యు నో వెన్ హి వెంట్ టు ద టెంపుల్ అండ్ యూస్ హిస్ విప్ అండ్ చేసోడ్ ఆల్ ద మనీ ఎక్స్చేంజెస్, ఆయన ఎప్పుడైతే ఆయన దేవాలయంలో ఇలాగా వ్యాపారం చేసే వాళ్ళని ఎప్పుడైతే ఆయన కొరడతో కొట్టి వాళ్ళని ట్రోలి వేశాడో, he came one evening, he saw it and then he said, okay, now it's too late, let me not do it now, come tomorrow. Aina velli chusadu ok roju sayantram kurchani ippudu chaala aalasyamaindi sarle ippudu kaadu tarvata roju cheddam anukunnadu. Mark chapter 11 verse 11, Mark suvartha 11th chapter 11th verse. Mark 11:11, Jesus entered Jerusalem and came into the temple, and after looking around at everything, he left for Bethany with the 12 since it was already late. Aina Yerushalemunaku vachi devalayamlo praveshinchi chuttu samastamunu chuchi sayankalam ainanduna 12 mandi tho kuda Bethanyaku vellanu. It was late, he didn't want to do that day. He was, you know, being led by the Holy Spirit. Akkada Yesu Kristu Prabhu varu పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆయన వెళ్ళారు. అక్కడ ఆలస్యమైంది, సాయంకాలం అయింది అని చెప్పి ఆ విషయాన్ని గమనించారు ఆయన. హి ఆల్వేస్ హాడ్ యు నో దిస్ హార్ట్ ఆఫ్ ప్రేయర్, ఎప్పుడు కూడా ఆయన హృదయంలో ఒక ప్రార్థన ఉండడం మనం చూస్తాం. హిబ్రూస్ 5:7-8, హిబ్రూలకు రాసిన పత్రిక 5:7-8, హిబ్రూస్ 5:7-8, ఇట్ సేస్ ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్, హిబ్రూలకు రాసిన పత్రిక 5:7 మనం చూసినట్లయితే శరీరధారి అయి ఉన్న దినములలో, ద డేస్ of his flesh, sharira dari ayunna dinamulalo, not in the last day of his flesh, edo aina chivariga shariramlo tana jeevinchina chivar rojunu kaadu. In the days of his flesh he offered up both prayers and supplications with loud crying and tears to the one able to save him from death, and he was heard because of his piety. Sharira dari ayunna dinamulalo maha rodanatonu kannilatonu tannu maranamu nundi rakshimpagalavaniki prarthanalanu యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నాట్ ఫిజికల్ డెత్, అది ఏదో శారీరక సంబంధమైన మరణం కాదు, స్పిరిచువల్ డెత్, ఆత్మ సంబంధమైన మరణం అది, సెపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వేరుపరచబడడం. అండ్ హి వాస్ హర్డ్ బికాజ్ ఆఫ్ హిస్ పైటీ, ఆయన ఎందుకు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు అని అంటే భయభక్తులు కలిగి ఉన్నందున. హి వాస్ టెంప్టెడ్ జస్ట్ లైక్ us, but never sinned. Manalage aina aneka vishayalo shodhinchabaddadu kani aina paapam cheyaledu. In verse 8, although he was a son, he learned obedience from the things which he suffered. Aina kumarudayundiyu taanu pondina shramala valana vidhayatanu nerchukunenu. So we also have to learn from the things which we will suffer. Kabatti manam kuda manu shramala dwara manam nerchukovali. We should also have loud prayers and supplications. Manaku kuda mana jeevithallo kuda maha rodana kannilane undali, and tears, aa kannilane undali. If we don't have a godly sorrow whenever we sin, oka vela manam paapam chesinappudu manaku ganaka daivikamaina dukham ganaka leenatlayite, we will never learn obedience. Manu eppatiki kuda vidhayatanu nerchukolem. We need to have that godly sorrow. Manaki aa daivikamaina dukkhamu kavali. Then the Lord will, you know, help us. Appudu prabhu manaku sahayam cheyagalugutadu. Over the years, samasralu gadichekoladi, if we keep on being patient, manam ganaka orputo ganaka unnatlayite, and if we are diligent, manam shraddhaga unnatlayite, we will observe, the Lord will also bring us, you know, people whom we can observe and imitate. ప్రభు మన జీవితాల్లో కూడా ఎవరినైతే మనం గమనించి మనం వెంబడించగలమో వారిని మన జీవితాల్లోకి తీసుకొని వస్తాడు. వీ కెన్ గ్రో ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క జీవంలో మనం ఎదుగుదల చూడగలుగుతాం. నో, నాట్ గ్రో ఇన్ అడ్మైరింగ్ హిమ్, ఏదో ఆయన్ని చూసి మనం ఆయన్ని ఆస్వాదించడం కాదు, కానీ నో, ఫాలోయింగ్ హిమ్,
ఆయన వెంబడించడం. టు బి నాట్ జస్ట్ డిసైపుల్స్ బట్ డిసైపుల్స్, నాట్ జస్ట్ బిలీవర్స్ బట్ డిసైపుల్స్. ఏదో విశ్వాసులుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన శిష్యులుగా మనం మారగలుగుతాం. యా, సో వి హావ్ టు లెర్న్ అండ్ ఓబే. కాబట్టి మనం వినాలి, మనం నేర్చుకోవాలి, లోబడాలి. వి హావ్ టు అబ్జర్వ్ అండ్ ఇమిటేట్. మనం గమనించాలి, మనము దాన్ని అనుసరించాలి. మే ద లార్డ్ హెల్ప్ us టు బి పార్ట్ ఆఫ్ ఎ చర్చ్ లైక్ దట్ వేర్ వి కెన్ అబ్జర్వ్ అండ్ ఇమిటేట్. కాబట్టి ఈ విధంగా మనం సంఘంగా కట్టబడాలి అని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే మనం విని మనం లోబడే సంఘంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో లెట్ us గో త్రూ ద 6 పాయింట్స్ అగైన్. కాబట్టి మరలా ఈ 6 అంశాలని మనం గుర్తుపెట్టి జ్ఞాపకం చేసుకుందాం. సబ్జెక్ట్ టు అథారిటీ, అధికారానికి లోబడ్డం. గ్రో ఇన్ విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానమందు మనం ఎదగడం. స్లిప్ అవే ఫ్రమ్ ఆఫెన్ ఫర్ ప్రేయర్, ఎల్లప్పుడూ ప్రజల దగ్గర నుంచి జారుకోవడం ప్రార్థన కొరకు. ఫ్లీ ఆనర్ ఆఫ్ మెన్, మనుషుల దగ్గర నుంచి వచ్చే ఘనత నుంచి మనం పారిపోవాలి. సీక్ టు సర్వ్ ఆల్వేస్ విత్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్, ఎల్లప్పుడూ కనికరం కలిగిన హృదయంతో మనము సేవ చేయాలి, పని చేయాలి. హావ్ ఎన్ ఇంటరప్టబుల్ లైఫ్, ఎవరైనా సరే మనల్ని డిస్టర్బ్ చేయగలిగేలాగా, అభ్యంతరపరిచేలాగా మనం ఉండాలి. హావ్ యాంగర్ ఫర్ సిన్ బట్ నాట్ అగైన్స్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్, పాపం పట్ల కోపం కలిగి ఉండొచ్చు కానీ పాపి పట్ల మనం కనికరం కలిగి ఉండాలి. ఆల్వేస్ హావ్ ఎ గ్రీఫ్ ఫర్ దెమ్, పాపం విషయంలో ఎల్లప్పుడూ కూడా ఒక దుఃఖం మన హృదయంలో ఉండాలి. లెడ్ బై ద వి లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆల్ ద టైం, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. మే ద లార్డ్ హెల్ప్ us, దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.